మందు వాడిన తర్వాత ఆ మందు ఎలా పని చేసిందో ఒకసారి వినకరెడ్డి గారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం ఈ రోజు సార్ నమస్తే సార్ నమస్తే ఇంకా వాడారు కదా అన్న మీ అనుభవం ఒకసారి తోట రైతులకు చెప్పండి అన్న ఉల్కల్ మండల్ పోచారం గ్రామం నా పేరు ఆ కంకారెడ్డి రైతును చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా వ్యాపార కుటుంబం మా ఫాదర్ వాళ్ళ నుండి పత్తులు వడ్లు రకరకాల పంటలు వేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈసారి కూడా పత్తి వేసుకున్నాం దానికి రకరకాల రోగాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వస్తున్నటువంటి గోపాల్ గారు ఒక్కసారి మా ట్రాక్టర్ బ్రాండ్ ఉందండి మా దగ్గర మా బ్రాండ్ వాడమని చెప్పడం జరిగింది అందులో చెప్పడంలో భాగంగా సరే చూద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఎరుక్లోస్ అని వాళ్ళు ఇచ్చిన మందులు వాడి తర్వాత పురుగుకు మందు ఏముందని చెప్తే ట్రాక్టర్ బ్రాండ్ ఉంది సిన్వా అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది దీనికి మూడు నాలుగు రకాల పచ్చ పురుగు తెల్లదోమ అది అన్ని రకాల పురుగులు పోవడం జరిగింది చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది ఈ సిన్వా ఇక్కడ ఇప్పుడు మనం చేలో ఉన్నాం చూస్తున్నాం రైతులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ కంపెనీ బ్రాండ్ ట్రాక్టర్ బ్రాండ్ చాలా బాగా పోయడం జరిగింది వేరే మందులు నాలుగు రకాలు దానికోటి దీనికోటి తేనుకో బంకకో అది ఇది అని చెప్పేసి రకరకాల మందులు ఇచ్చేవాళ్ళు అట్లా కాకుండా ఇది ఒక్కటే మరి అన్నిటికి పనిచేస్తుందని ఈ సినిమా మందు ఇవ్వడం జరిగింది నిత్యదనం కానీ గ్రోతింగ్ కానీ పురుగులు చావడం కానీ అన్నిట్లో కూడా ఫస్ట్ గా చాలా బాగా ఉందని ఖర్చు అట్లా కంపేర్ చేసుకుంటే ఇంతకు ముందు వాడినటువంటి మందు నాలుగు సార్లు స్ప్రే చేయడం వల్ల ఇంకా డబల్ ఖర్చు అయ్యేది ఇది ఒకటేసారి చేసిన నేను పంట కూడా బాగా ఉంది చాలా బాగుంది ప్రతి పురుగు అది ఏదన్నా కానీ పత్తి మిర్చి కూరగాయలు ఏదన్నా కానీ ఏదన్నా కథమైపోతుంది కొంచెం మంచిగా ధైర్యంగా వాడుకోండి అన్న ఎందుకంటే మనం చూపించినాం కాబట్టి ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ ఐఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వారి సిన్వా వేగమైన పనితనం ఖచ్చితమైన ఫలితం పంటలకు చీడపీడ నుండి రక్షణ బంగారు పంటలు అధిక లాభం. ఈరోజు మనము పోచారం గ్రామంలో వెంకటరెడ్డి గారి వరి పొలం చూడడానికి వచ్చినాము. వారు ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో కడాకి అనే మందుని వాడడం జరిగింది. వారు వాడిన తర్వాత ఎలాంటి లాభాలు వచ్చినాయో ఒకసారి వారి మాటల ద్వారా మనం తెలుసుకుందాము. నమస్తే సార్. ఒకసారి మీరు కడాకి వాడినాక ఎక్కువ కానీ ఒకసారి రైతులకు చెప్పండి. సంవత్సరం మేము రకరకాల గుంతలు వాడినాము. దాని ఈసారి మనం సత్యశివారు చెప్పిన సలహా మేరకు ఈ తర్వాత వచ్చి వాడేదాన్ని జరిగింది. దాని మీద ఇది చాలా మాకు మంచిగానే వస్తుంది. మేము నాటేసి 20 రోజులకు వెళ్ళాలనుకుంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి రోగం వస్తుంది ఇంకా ఉండేదాన్ని కూడా అనిపిస్తుంది. పొలాన్ని చూస్తుంటే మొత్తం దోమలుతుండే విపరీతాలు టైం దోమ కూడా లేదు అసలు పచ్చ పురుగు లేదు నొలి పురుగు కూడా లేనట్టే అనిపిస్తుంది. అప్పుడు తినిన తర్వాత దాని రిజల్ట్ ఏమో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు వాడు ఎన్ని రోజులు చూస్తారు? మేము వాడి కరెక్ట్ నాటేసిన తర్వాత 20 రోజులకు ఏం చేయలేదు. ఎన్ని ఎకరాలు తీసుకొచ్చి నేను 9 ఎకరాలకు మా అన్న ఒక 29 ఎకరాలకు వాడి ఎకరానికి ఎంత వాడిస్తారు డోస్? ఒక ప్యాకెట్ ఎన్ని కేజీలు? 5 కేజీలు ఎకరానికి వాడి. ఇప్పటి వరకు ఎలాంటి స్ప్రే చేయాలి ఏం లేదు. మీరు తోటి రైతులకు ఏం సలహా చెప్తాం? వాళ్ళే చూస్తారు చెప్తున్నాం. ఇక కొత్త రైతులకు ఇప్పుడు మీ గ్రామ రైతులు పక్కన చెప్తున్నాం. చెప్తే మీ ద్వారా చెప్తున్నాం. తోటి రైతులకి చెప్తున్నాము ఇది మంచి రిజల్ట్ ఉన్నది. తర్వాత వాడేయాలి. మీరు వాడి చూస్తే మీకే అనుభవం అవుతుంది. మీరు కూడా ఇంకోళ్ళు చెప్తారు. ఓకే కంపల్సరీ తర్వాత వాడి చూడండి బాగుంది. తర్వాతనే చూపిస్తాం. ఓకే థ్యాంక్ యూ.